హలో అందరికి నమస్తే. శివరాత్రి పండుగ మంచిగా జరుపుకున్నారా? మేము కూడా మంచిగా జాతరలు తిరిగి వచ్చినాం, వెంకటేశ్వర గుడికి వచ్చినాం. అట్లనే వెంటనే 15 తారీఖు మన సినిమా వస్తున్నది. షరతులు షర్బత్తులు అన్నట్టు ఈ ఎండాకాలంలో చల్లవడనీకే షరతులు వర్తిస్తాయి. ఏందే ఇది మర్మం ఏంటిది సినిమాది? అస్కరన్న నువ్వు మొదలు పెట్టి అస్కరన్న పుష్కరాలకు వచ్చినట్టు ఉన్నది. థ్యాంక్ యూ సత్తన్న, ఇంత మంచి బిజీలో కూడా టైం ఇచ్చినావు, వెరీ వెరీ థ్యాంక్ యూ. మంచి సినిమా వేసిన అంతే, మంచి సినిమా. మనకు మంచి నవ్వుకుంటాం, కొద్దిసేపు ఆలోచిస్తాము, కొద్దిసేపు మనకు మనం కనబడతాం. ఇప్పుడు బిత్రిసత్తు కూడా కనబడతాడు అలా, ఆ క్యారెక్టర్లల్లా అరే నేనే కదా అని చెప్పేసి కనబడతావు. అదే షరతులు వర్తిస్తాయి. ఇక పేరేంటిదని అంటే మనకు తెలుసు కదా, ఇప్పుడు ఏడికి పోయినా మనకు షరతులు ఉంటాయి కదా. ఒకటి రాస్తారు, ఒకటి రాయరు. ఎట్టి సేమ్ మనకు ఇప్పుడు అదే మనిషికి మనిషి కూడా షరతులు. ఇప్పుడు నీ దగ్గర కొంచెం అటు ఇటు అయితే కూడా ఏ అని అంటావు కదా, అట్లా అట్లా పెట్టిన టైటిల్ ముందే చెప్తున్నావు చూడు అన్నట్టు. మాకు కూడా ఏమైనా షరతులు పెట్టిందా? మళ్ళా హీరోయిన్తో ఎక్కువ మాట్లాడొద్దు, ఆమెకు నీ భాష అర్థం కాదు. నీకు పెట్టిన షరతులు ఏంటి అంటే నువ్వు ఎక్కువ మాట్లాడాలని. ఎక్కువ మాట్లాడితే నా సినిమాని ఎక్కువ మంది చూస్తారు. అవును, ఎక్కువ మాట్లాడితే నాది ఒకటి వాటర్ ప్రూఫ్ ప్రాబ్లం ఉంటుంది. ఏం ప్రాబ్లం? ఇదంతా తడిసిపోతుంది. ఎందుకంటే ఫన్ ఫంక్షన్ ఉంది కానీ దానివల్ల లాలాజలం అంతా సగం వెళ్ళిపోతుంది. ఏదొచ్చినా కానీ మనకు అది సంబరం అవుతుంది కదన్న. సంబరం ముందు ఏది ఉన్నా కానీ మనకేం ఇబ్బంది లేదు. అస్కిరణ గురించి మాట్లాడాలంటే అస్కిరాలు జరిపోవవి. ఇంకా చైతన్య బాయ్తో నేను ఇది 2వసారా 3వసారా? 2వసారి. ఆ 2వసారి అప్పుడు 21 30లో కలిసినాం. నీకు ఫెన్లు అనగానే నువ్వే గుర్తొస్తున్నావు. ఇక ఈ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఫెన్లి ఫిల్ కానీ లేక అంటే ఇక నీ ఫెన్లికి సొంత ఫెన్లికి కూడా డైరెక్ట్ కరకు చెప్పు, వస్తే షూటింగ్ చేస్తారు, అది కూడా సినిమా లెక్కన ప్రొడ్యూసర్కి పైసలు కూడా మిగులుతాయి కదా. ఇంకా చెప్పన్నాను, 20కి 30కి ఇప్పటికి తేడా ఏమున్నది? ఒకటే అంటే మా హస్బెండ్ క్యారెక్టర్ వైఫ్ దగ్గర ఇట్లా అదొకటే క్యారెక్టరైజేషన్, భార్యకి భర్తకి మధ్య జరిగే ఇది. ఇందులో చాలా ఉంటాయి, ఒక తల్లికి తండ్రి, తల్లికి కొడుకుకి, అన్నకి తమ్మునికి, అంటే చాలా లేయర్స్ ఉన్నాయి. ఒక సగటు మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఒక బాగానే నూరిపోయింది అస్కర్ అన్న, సగటు భారతీయ. నేనేంటి ఇప్పుడు మనకుంటుంది కదా అన్న, ఇప్పుడు మనం అన్నం అవుతాము, తండ్రిని అవుతాము, తమ్ముళ్ళం అవుతాము, హస్బెండ్ అవుతాము, ఎట్ ది సేమ్ టైం కొడుకు అవుతాము, అట్లా మల్టీ క్యారెక్టర్లు అవన్నీ పోషించాల్సి వచ్చింది. అంటే సహజంగా మన కుటుంబం, మన మన నిత్య జీవితంలో ఉంటాయి కదా పాత్రలు, అవి అన్నీ కలిపి ఇలా కొంచెం కొంచెం కాడ ఒక్కడ రెండు అనుభవం లేదు కదా. ఇప్పుడు చైతన్యకు అనుభవం లేదు. అనుభవం లేదు కానీ అనుభవం ఉండదు. అను లేదు కానీ భోగం ఉన్నది. పెళ్లి గట్ర ఏమన్నా పెళ్లి గట్ర ఏమన్నా అయినా అంటే పెళ్లి కాలేదు కదనండి, గట్రాలు చాలా అయ్యాయి. ఇప్పుడు మనము అసలు ఫైంట్కి వెళ్ళాలి. ముగ్గురం మొగోళ్ళం ఉన్నాం, పాపం ఒకతే ఉన్నది ఆడవిల్ల. అట్లాంటి అని మళ్ళీ ఆమెను పాపం అనన్నీకి లేదు, ఎందుకంటే ఎన్ని పాపం పనులు చేస్తుంది తెలుసా అని. ఆమె ఒకటే సైకిల్ మోటార్ వేసుకొని పోతుందంట, ఎక్కడ పోతావు అంత ధైర్యం ఏంటి నీకు? డిజిల్ మీ తాత వస్తుందా మరి? ఈ మాట తింటే తాత పోతాడు కూడా. నేనే పోసుకొని వెళ్తా. ఎందుకు అట్లా మీ నాయన మొక్కిందా? ముందుగాల నీ పేరు చెప్పాలి కదా నా నోట్లకి వెళ్ళి. చెప్పండి. ఇప్పుడు ముందుగాల నేను కుర్తి శెట్టితో మాట్లాడినా, తర్వాత మళ్ళా శెట్టిలల్లో నువ్వే శెట్టి, భూమి శెట్టి, మళ్ళా నవీన్ శెట్టితో కూడా మాట్లాడినా. ఇట్లా అట్లా షెట్టిల్ షెట్టిల్ అంతా కూడి మీరు అంతా చుట్టాలేనా? ఎట్లా అమ్మంకోలా ఇంకోలా?
అందరిది సైడ్, అందరిది సైడ్ మీరు సంటారు అంతే. ఎందుకు మరి చెవులు జాగాలంటా నేసుకున్నావు అద్దకిల? అయితే నాకు తెలిసి, అంటే నాకు తెలిసి కొన్ని గుర్తుపడతా నేను. ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంటారు, ఏంది లైఫ్ స్టోఫ్యా ఏంటిదో, ఫోటోకు ఫోటో ఎక్కువ లేదు కాబట్టి నో ప్రాబ్లం. చెవులు కొంచెం చిన్నగా ఉన్నాయి, దీన్ని పెద్దగా చేద్దామంటే మనం ఒక సర్జరీ చేయాలి, అంటే సర్జరీ లేకుండా ఇంకేదైనా మార్గం లేదా అంటే ఉంది, అద్దకిల బాట తలిగేసుకోవాలి. సో బాట తలిగేసుకుంటే ఎట్లయినా అలా దుకాణాలు ఉంటాయి, సెట్టిల్ అంటే అలా దుకాణంలో మస్తు బాటలు ఉంటాయి, అద్దకిల కాడ నుంచి ఫల్ల బాట దాకుంటాయి. జోకి అదే చెడగొట్టి మంచిగా చేసిరు చూడు, ఇనుము కలరే ఉన్నాయి మంచిగా సెట్ అయినాయి, కాంతార చూసినట్టే ఉన్నది అవి చూస్తుంటే. నిజంగా కాన్బైర్ అంటే కూడా అదే కదా. ఎన్ని వస్తున్నాయో జోకులు, కానీ ఎంత ముద్దుగున్నావు తెలుసా? నయనతార నల్లగా అయితే ఎట్లుంటుందో అట్లే ఉన్నది. ఇంగ్లీష్ లో బాంబూ బుస్కే మనం డైరీ మిల్క్, అసలు పాయింట్ ఇది. డైరీ మిల్క్ చాలా కథనే ఉన్నది. అయితే ఒక తీయని వేడుక చేసుకుందాం ఇప్పుడు. ఇప్పుడు వీళ్ళిద్దరు లేరు అనుకో, అది ఫాల్ట్ టూలో కాదు నువ్వు, ఇది ఫాల్ట్ వన్నే కదా. ఇది యూట్యూబ్లో కూడా చేతి పట్టుకుంటే ఎట్లా చెప్పు. మనోళ్ళు చిత్రకథలు చాలా ఉంటారు, వేస్తారు అన్నాను మంచోని అనుకున్నానే ఎడమ చేతితో కుడి చేయి పట్టుకుంటా, కుడి చేతితో పట్టుకో అన్నా అంటారు. ఏం సమానార్థం చెప్తాం, చాలా మంది ఉంటారు. అందుకే రెస్పాన్సిబిలిటీ ఉంది మనకు, సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ మోర్ ఉన్నది. ఎందుకంటే ఇండియా వాంట్స్ టు నో, మన గురించి తెలుసుకోవాలని ఉంటుంది. మేమిద్దరం ఉన్నాం, ఒక తీయని వేడుక చేసుకుందాం అనుకున్నాం కదా. ఒక ఏదైనా మంచి జరిగేటప్పుడు తీయని వేడుక చేసుకోవాలి కదా. తెచ్చినావు అన్ని ఎలా? నాకు ఇయ్యే, నేను ఇస్తా. నేను ఈడికి వచ్చినాక మతి వచ్చింది, ఇలా కోపం వచ్చినప్పుడు సల్లగ్ కావాలంటే చాక్లెట్ తినంట కదా. కానీ ఇప్పుడు లేదు, చాక్లెట్ తినట్లేదు, డైట్లో ఉన్నాను కదా, డైట్లో ఉన్నాను కదా. మనకు అవసరమా చెప్పు, ఉన్నామే ఫావు ఫాల్ ఉన్నాము. నేను అస్కరణ చేస్తున్నామంటే ఒక లెక్క ఉన్నది, ఓకే. ఆడికి చైతన్య అన్న కూడా ఓకే. మరి నువ్వు చేసి ఏం చేద్దాం అనుకున్నావు? ఈసారి గాలి ఎగిరిపోదాం అనుకున్నావు? ఇట్లానే మెయింటైన్ చేయాలి కదా. ఇట్లనేనా? మరి అంటే పెద్ద పెద్ద క్యారెక్టర్లు వాడాలంటే ఇప్పుడు ఫైటింగ్ రోల్ వచ్చింది, అప్పుడు ఆ చేసినప్పుడు ఒట్టిగా నా కొట్టి నిలబడాలి అని, కొట్టి నువ్వు కింద పడ్డావు అనుకో, జరంత కొవ్వు ఉండాలి. చెటాక్ కొవ్వు లేదు ఏం రా, నా మీదకి వస్తున్నావు అంటే ఒక చెటాక్ అన్న ఉండాలి, అప్పుడే అందం కదా. ఇప్పుడు నాలాగా డబల్ సీన్ లేకున్నా కూడా కొంచెం ఉండాలి, బొట్టు పెట్టంగానే ముద్దుగా. గదవకు గంధమన్న అంటాలి కదా, బొక్కలకు పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు ఎక్కువ ఫన్లు అంటే ఫెన్లీల సీజనే ఉన్నది మీ దాంట్లో, గంధం పెడితే కన కూడా పడదు కదా, జరంత ఉండాలి కదా ఉన్న. అప్పుడు కెమెరాకి ఇట్లా పెట్టాలి అంటే ట్రెడిషన్ని ఇట్లా నమ్ముకోనికి కారణం ఏంటిదే ఫెన్లీని? అంటే ఉంది కాబట్టి, మనకు ఉంది, మనకు ఉంది కాబట్టి, మన మన కుటుంబాలలో ఉంది, మన జీవితాలలో ఉన్నది, అందుకని అట్లా చేయాలనే మంచిగా చేసిన. మధ్యతరగతి కుటుంబాలలో పెండీలు ఎట్లా ఉంటాయి, వాళ్ళు మాట్లాడుకునే భాష ఎట్లా ఉంటుంది, వాళ్ళ వాళ్ళ కట్టుబాట్లు ఎట్లా ఉంటాయి, మా అంటే ప్రతి కేటగిరీకి ఒక్కొక్కటి ఉంటుంది, కానీ మిక్స్డ్గా అన్ని యూనివర్సల్గా కొన్ని థింగ్స్ ఉంటాయి.
అట్లా చేసి చేసిన పెళ్లి పాట మంచి అనుకున్నట్టుగానే మేము అంటే ఫస్ట్ నుంచి నమ్మినాం ఈ పెళ్లి పాట వైరల్ అవుతుంది నమ్మినాం అనుకున్నట్టుగానే వైరల్ అయింది పాట. అంటే వింటున్నప్పుడే ఫన్ అండ్ గుంజాలు అంటే ఇదేంటిదో గుంజలేంటిదో అనుకుంటే నిజంగా అప్పట్లో అఫ చెప్పేటప్పుడు పాటలు పాడుతారు ఇక ఫోయిరా గోవింద ఫోయిరా వమ్మా అత్తగారింటికి అని లబలబ మొత్తుకుంటారు కేరంత వచ్చి ఆ చుట్టాలు పక్క ఫోంటోళ్ళు అంత వచ్చి అయ్యో బిడ్డను అక్కడ ఇస్తుండ్రా అని అడుస్తాను. అట్లా అన్నీ ఒడిచిపట్టినావు నువ్వు అంటే ఒక్క తీరుగా కాదు పేపర్ రాసినాము ఆర్టికల్ రాసినాము. అది లాక్డౌన్ టైంలో చిరంజీవి అనేది ఆర్టికల్ బాగానే రేస్ అయింది కదా. అది లాక్డౌన్ టైంలో చిరంజీవి గారు చేసిన సేవకు ఒకటి రాసినాను. మొన్న పద్మవిభూషణ్ వచ్చినప్పుడు కూడా ఒకటి రాశాను. మళ్ళీ అతను ఆ పద్మవిభూషణ్ వచ్చినప్పుడు రెండు పేపర్లో రాశాను, ఒకటి మెయిన్ స్ట్రీమ్ పత్రిక ఇంకొకటి కూడా మెయిన్ స్ట్రీమ్ పత్రికని. ఫోన్ చేసిండు సార్, థ్యాంక్ యూ తమ్ముడు అని అన్నాడు. కలవమన్నాడు కానీ మనం ఒకటి అనుకుంటే మనకు నువ్వు చెప్తాంటావు కదా గాడ్ స్క్రీన్ ప్లే టైం స్క్రీన్ ప్లే అని, అది కుదరలేదు లేకపోతే పోయి కలిసిండి. ఇక మన పెద్దన్న అశోక్ అన్న కూడా బాగానే ఇంట్లో పాత్రలు మా అశోక్ అన్న మూడు వేసిండు. మూడు అంటే మూడు క్యారెక్టర్ మూడు పాత్రలు అంటే యాక్ట్ కాదు, మాటలు రాసిండు పాట ఒకటి పాట రాసిండు పెళ్లి పాట అన్నీ రాసిండు. అది ఒక క్యారెక్టర్ కూడా వేసిండు అంటే ఆయన క్యారెక్టర్ డిఫరెంట్ క్యారెక్టర్ వేసిండు. అది అది సినిమాలో చూడు బాగుంటుంది. నాకు సినిమాలలో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది అంటే ఒక గోరే టెంకన్న నారాయణ మూర్తి కలిపి డైరెక్టర్ అయితే ఎట్లుంటుందో నీ లేకుంటారేమో అనిపిస్తుంది. అంటే ఆ కళానికి ఉన్న బలం అది ఒట్టిగానే రాలే. పేపర్లో చూస్తుంటే మిమ్మల్ని ఏమనాలి, భూమి అనాలనా చెట్టు అనాలనా? నిజంగా భూమి అంటే ఇప్పుడు ఫాలోయింగ్ కాదు డైరెక్టర్కు, ఒక 15 నుంచి ఫాలోయింగ్ ఉంది. ఆ చిన్నగా ఫాస్బుక్లో రాసిన ఆర్టికల్ అయినా గమ్మత్తుగా రాస్తుండే అనమాట. ఆయన సేవ చేసిండు అంటే కొన్ని రకాల అంటే సొసైటీలు ఉన్న రుగ్మతల మీద కొన్ని ఆర్టికల్ రాస్తుండే, అవిటకు మేము ఫ్యాన్లు. మేమంతా జర అప్పటికే వస్తున్నాం ఇక ఓర్ అఫర్ అఫర్ సినిమాలు చేస్తున్నాం. అన్న మాత్రం ఇంకా సేవలనే ఉన్నాడు కానీ కొరిత గట్టి కొట్టాలనుకున్నారు కానీ గింతగానం కొడతాడు అనుకోలేదు. టైలర్ చూస్తే అనిపించింది అన్న ఇంట్లో ఖచ్చితంగా చేయాలి. అప్పుడు నాకు అనిపించింది అరే అన్ననే కదా మొన్ననే అనుకున్నాం మేము ఒకటే. ఇంకా అప్పటికి అంటే 20-30 అది 30-21 మళ్ళా సినిమా కూడా చేస్తే కీడాకోలా మళ్ళా ఆర్జీవీ సార్తో కూడా చేసి అయిపోయింది ఇంకా రిలీజ్ కాలేదు సురేందర్ తో పాటు సురేందర్ గౌడ్ ఇది బాగానే దొరికిందన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడ చెప్పలే అంటే చూస్తుంటాం. అరే మనం ఒకసారి కలిసినాము ఇప్పుడు భూమి శెట్టితో కలిసినాము, తర్వాత ఫక్ ఫంట్ ఎవరుండ్రా అని చూస్తాం కదా చీ మళ్ళీ వీళ్ళు కూడా ఉండరా అనుకుంటా. మొన్ననే కదా నవ్వుకుంటా మాట్లాడింది అందరూ అంతేలే సొసైటీ అనుకుంటాం కదా. ఒకసారి కలిసిన అప్పుడే అర్థం అయిపోతుంది ఏడున్నారు ఎక్కడ తిరుగుతున్నారు. రేపటి నుంచి సెర్చింగ్ చేస్తాను నన్ను కూడా, అరే ఫన్నీ గాయ్ భలే ఉందని ఎపిసోడ్ ఇది అయిపోయిన తర్వాతవే చేస్తా మీ పేరు పెట్టి చూడు. ప్రాబ్లం ఏముంది ఎంగేజ్మెంట్ ఒకసారి అవుతుంది కానీ ఎలాస్టిక్ మోడల్ ఎన్నిసార్లు అయినా కావాలి. సినిమా జీవులు అనేది ఫ్రీడమ్లు ఉంటాం, ఇట్లా రిస్ట్రిక్ట్ చేసి ఇంట్లో కూర్చోబెడితే మనం సక్సెస్ఫుల్ కాము. అవుతామా? ఇక్కడ పోవద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, ఏం మాట్లాడినావు అని కాల్ రికార్డింగ్ పెడితే మనం ఒక రోజులోనే అవుట్, 24 అవర్స్లో ఇంటికి వస్తాం. అంటే ఇది కోతి మనసు, ఎప్పుడు ఎట్లుంటామో తెలియదు. మళ్ళీ మంచి వాళ్ళమే మనం ఇంటికి పోయేటక్కల ఏది శుద్ధ ఫూసనే అన్నట్టు కదా. ఇట్లా క్యారెట్ కర్లను ఎట్లా ఊళ్ళకెళ్ళి ఇప్పుడు డిఫరెంట్ పట్టుకొచ్చినవా? ఊళ్ళకి వెళ్ళాను కదా, మన మన ఇంటి చుట్టూ మన చుట్టూ ఉండే క్యారెక్టర్లే. ఇప్పుడు మనం ఎట్లా ఉంటాము, ఎట్ ది సేమ్ టైం సినిమా కదా, సినిమాకి ఆడియన్స్ కొన్ని ఊహించుకుంటారు కదా. ఒక్కొక్క ఇప్పుడు ఏ చిన్న సినిమా తీసినా ఏ పెద్ద సినిమా తీసినా అంటే ఒక సినిమా తీసినప్పుడు హీరో అంటే కొన్ని లక్షణాలు ఉండాలని చెప్పేసి, హీరోయిన్ అంటే కొన్ని లక్షణాలు ఉండాలని, వాటితో పాటు మన సహజంగా మనకేంటిది మన ఇండల్లో ఉండే మనం ఇప్పుడు మనకి మనం తెలవకుంటేనే మనం సామాన్యంగా అంటే సామాన్యంగా ఉన్నా కూడా మనకు కొన్ని అసామాన్య నిర్ణయాలు ఉంటాయి మనకు కొన్ని కొన్ని. అంటే ఇప్పుడు ఇంట్లో సడన్గా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకో, మనం తెలవకుంటే మనం దాన్ని ఓవర్కమ్ మనకున్న తెలివితో దాన్ని ఓవర్కమ్ చేస్తుంటాం. అది అచీవ్మెంట్, పెద్ద అచీవ్మెంట్. అంటే ఇప్పుడు
సొసైటీలో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు ఒక పెద్ద ఆయన ఎత్తుకుంటే అది అదే ఎంత సక్సెస్. మన ఇంట్లో మన ఫ్యామిలీని కాపాడుకోవడానికి, మన ఫ్యామిలీని నవ్వించడానికి, మన ఫ్యామిలీని అంటే మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళడానికి మనం తీసుకునే కొన్ని మంచి నిర్ణయాలు కూడా మనకు పెద్ద అచీవ్మెంట్లు అవి. అట్లా మన చుట్టూ ఉన్న క్యారెక్టర్లతోటి ఇప్పుడు ప్రతి చెప్తున్నా కదా, ఇప్పుడు చిరంజీవి విజయశాంతితో పాటు ఒక 10 క్యారెక్టర్లు ఉంటాయి. ఆ 10 క్యారెక్టర్లు సొసైటీలో రిఫ్లెక్ట్ అవుతాయి. ఇది నేనే, ఈ ఇది ఆయనే, ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు పెళ్లి పాట ఎట్లా ఓన్ చేసుకుంటారు, ఆ క్యారెక్టర్ కూడా అట్లా ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు చిరంజీవి అంటే చిరంజీవి సార్ పేరు, విజయశాంతి అంటే ఇప్పుడు మన నాయన క్యారెక్టర్లు అనుకుందాం. మళ్ళీ ఇప్పుడు అల్లుడు అర్జున్, రష్మిక మందన్న ఎందుకు పెట్టలేవు ఫెయిల్? ఎస్ ఎగ్జాక్ట్లీ, మంచి మంచి విషయము. అంటే ఇప్పుడు మనకేంటిది, ఎప్పుడు కానీ మనకు కొంచెం పాతది చెప్తే ఇంకా బెటరు. ఇప్పుడు రన్నింగ్ అనుకంటే కొంచెం పాతది చెప్తే కూడా కనెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఉంటుంది. మళ్ళీ ఇంకో మంచి విషయం ఏంటిది అంటే, ఇప్పటికీ కూడా ఇప్పుడు మనకు క్యాచీగా ఉండేది ఇప్పుడు మీలాంటి వాళ్ళు అడుగు, ఇప్పుడు నువ్వు అడిగినావు కదా అల్లు అర్జున్, రష్క మదన్ అని, చిరంజీవి విజయశాంతి అంటే కూడా ఎక్కువ దానికంటే దీనికి ఎక్కువ కొంచెం ప్రేక్షకులు అరే బాగుంది కదా అని అంటారు. ఆడియన్కి ఈ కాంబినేషన్ కంటే ఈ కాంబినేషన్ అరే బాగా బాగుంది కదా అని అంటారు. అట్లా ఇంటెన్షన్లో ముందు నుంచి వెళ్ళి, అంటే మనం చిరంజీవి అభిమానులుగా ఎట్ ది సేమ్ టైం నాకు వాళ్ళ మీద ఉన్న ప్రేమకు అనుగుణంగా ఈ పేరు పెట్టాను. ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, ఈ ట్రెండీ కంటే ఈ ట్రెండీ బాగా వర్కౌట్ అవుతుంది అని పెట్టుకున్నాను. అది వర్కౌట్ అయింది నాకు. అది ఫైజల్ నిర్మాత మళ్ళీ షరతులు పెట్టిండే, ఏమన్నా గింతలే కావాలి, ఇంత ఎందుకు లేదు మనకు? నేను అతనికి చెప్ప, అంటే ప్రొడ్యూసర్స్ ముగ్గురు, ఒక ఇద్దరు యుఎస్లో ఉంటారు, నాగార్జున సారు, శిరీష్ గారు, ఒక ఆయన ఖమ్మంలో ఉంటాడు. ఇక నాకు మనకు నా హరికృష్ణ అన్న పెద్ద దిక్కైన మనకు. అట్లా వాళ్ళ సహకారంతో అనుకున్నట్టు అనుకున్నట్టుగానే చేసిన, ఏం పెరగలేదు. ఒక్క అంటే ఇప్పుడు 2 రూపాయలు అనకాడు 2 రూపాయలు 10 పైసలు అయింది. అంటే అది ఎందుకు ఇప్పుడు మనకు పెరిగినాయి కదా సడన్గా, ఇప్పుడు నెల నెలకు కూడా పెరుగుతూనే ఉన్నది కదా. మళ్ళీ నేను చూస్తుంటే మన మన హీరోలు మన హీరోయిన్లు కాకుండా ముందుగా అలా చూడంగానే లీడర్ సీతక్క పడ్డది. సీతక్క ఒక పాట రిలీజ్ చేసి ఇచ్చిన మొన్ననే, రీసెంట్గానే. అంటే ఇప్పుడు 6 పాటలు స్పెషల్ థ్యాంక్స్ కాదు, 6 పాటలు ఉంటాయి మన సినిమాలో. 6 పాటలను 3 పాటలు సినిమా సెలబ్రిటీలతోటి చేయించిన. ఒక పాట శేఖర్ కమ్ముల రిలీజ్ చేసిండు, ఒక పాట దేవకట్ట రిలీజ్ చేసిండు, ఒక పాటనేమో కీరవన్ సార్ రిలీజ్ చేసిండు. ఇంకా మిగిలిన 3 పాటలు ముగ్గురు పొలిటికల్ సెలబ్రిటీలు. ఇప్పుడు సీతక్క రిలీజ్ చేసింది, ఇంకొక పాట ఇంకో సెలబ్రిటీ రిలీజ్ చేసిండు తెలుస్తుంది, ఇంకొక పాట ఇంకొక సెలబ్రిటీ రిలీజ్ చేసిండు. అంటే ఈ 3 సినిమా వాళ్ళు ఎందుకు చేశారు, 3 పొలిటికల్ వాళ్ళు ఎందుకు చేశారు అనేది కూడా సినిమా కథలో భాగమే. అంటే మనకు సినిమా చూస్తే తెలుస్తుంది, అందుకని ఇట్లా చేసినారు అంటాం. ఇప్పుడు మీకు ఏదైనా సామాను కొంటారు కానీ షరతులు వర్తిస్తాయంట అని ఉంటుంది, ఆల్ ద సబ్జెక్ట్ మ్యాచ్ అని ఉంటుంది, అది తొందరగా చెప్పేస్తాడు. అది మిగతా అది ఇది వాడండి, మీ ముఖంలో చాలా గ్లో వస్తుంది అని గట్టిగా చెప్పి ఆల్ ద సబ్జెక్ట్ మ్యాచ్ అంటుంది, లాస్ట్కు వినబడకుండా చెప్తాడు. అంటే ఏమన్నా అంటే మేము ఆల్రెడీ చెప్పినాం కదండి ఈ ప్రోడక్ట్కు వాడొద్దని, కింద చెప్పినాం కదా, ఎంత చెప్పినవారు అంటే సెకండ్లో చెప్తారు అది, ఇదంతానేమో 1 నిమిషం చెప్తాడు ఇదంత. అంటే ఇసువంటివి నీకు అయినాయా ఎప్పుడన్నా కొన్నాక ఆగమవుడు? అయినా అంటే పర్టికులర్ అని ఉండదు, కానీ మనం అంత ఆలోచించి తీసుకుంటే అప్పుడు తీసుకుంటాము. తర్వాత చూస్తే ఆల్రెడీ చెప్పినాం కదా, ఎక్కడ చెప్పినావు అంటే చెప్పినాను సార్ ఒకసారి చూసుకోండి మళ్ళీ అంటే అప్పుడు మళ్ళీ తిరిగేసి అన్నీ చదివితే కరెక్టే చెప్పినాం కదా అని అంటే. అందుకే ఆ షరత్ మనం ఏవి కరెక్ట్ ఫుల్గా చదవాం కదా, అగ్రిమెంట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అగ్రిమెంట్ పేపర్ ఇన్ని ఉంటాయి, అవి ఏదో ఒక ఫస్ట్ పేపర్ చూసేసి మిగతా అన్ని చూసి ఏదో సంతకం పెడతాం, వాడు ఎక్కడో ఏదో మూలలో రాస్తాడు గీతత్త ఇది ఇట్లా అని. ఈ నడమ బాగానే సంతకాలు పెట్టినవా, కారు కోటి ఇల్లు కోటి, ఫస్ట్ పెట్టిన దానికి లాస్ట్ పెట్టిన దానికి ఆస్మాన్ ఫరక్ ఉంటుంది, ఎందుకంటే అన్ని షరతులు ఉంటాయి అందులో. ఇప్పుడు మనం బ్యాంకుల కింద జీతగాలం అయిపోయినాం, సోకులకు పోయి బ్యాంకులకు జీతగాలం అయినాం, ఇంటి కోసం పని చేసిన కాదు ఏమన్నా అంటే లాస్ట్ కదే ఉంటది, ఇట్లా చూస్తారు డిస్క్లైమర్ ఉంది. నిజంగా ఇంకా చెప్పు అమ్మా భూమి మతాన, ఇంకేమన్నా చెప్పు. శివరాత్రి ఎట్లా చేసుకున్నావు? చాలా చేస్తా, టెంపుల్ కి వెళ్ళాను, తర్వాత మొత్తం ఏం తినలేదు ఫుల్ డే, ఓన్లీ లిక్విడ్ లో ఉన్నాం. ఎందుకు మరి ఏమన్నా గల్ఫ్కురా లిక్విడ్ లా రానే కొట్టేసిరా ఎనర్జీ ఎనర్జీ. సో దేవ్స్ టెంపుల్కి వెళ్ళాం,
అంతే. మేము శివయ్య అంటాం, మీరేమంటారు? ఇంకా బసప్ప బసవనే అని ఇంకేదన్నా బసవేశ్వర, అది వచ్చాక నేమ్ కదా పేరు. కానీ మనం మై నేమ్ అయితే శివం అనే చెప్తాం, శివ అని చెప్తాం, శివ. మేము శివరాత్రి అంటాం కదా, మీరేమంటారు భాషల? మేము కూడా శివరాత్రి, మహాశివరాత్రి అంటే మీరు శివరాత్రి అంటారుగా, మేమైతే మహాశివరాత్రి అని చెప్తాం. మహాశివరాత్రి కన్నడంలో మారదా ఇది పండుగ? లేదు, మారుతుంటాయి కదా. ఉగాదిని, ఉగాదిని కూడా మారుస్తారు కదా, యుగాది మారుస్తారు. మీరు బోనాలు అని చెప్తారు కదా మీరు సంక్రాంతికి, మేమైతే సంక్రాంతి అని చెప్తాం. మరి బోనాలకి ఏమన్నారా మీరు? బోనాలు లేదు మా సైడ్, ఓన్లీ సంక్రాంతి. కోడిని కోయరా? కోడి అది వేరే, సెపరేట్. అది వేరే సంక్రాంతి అది. అంటే మా సైడ్ అయితే మా మంగళూరు, మా సైడ్లో మేము సంక్రాంతికి కోళిని చేయం. మా భూతాలు ఉంటాయి కదా, భూత భూత మా దేవుడు భూత అంటే దేవుడు అంటే శివ పార్వతి గణేష అదంతా. మాకు అక్కడ వేరే దేవుడు, భూతాలు అని చెప్తాం. అంటే ఇప్పుడు గడి గడి ఉంటుంది కదా, గడికి ఒక్కొక్క భూతులు ఉంటాయి, భూతులు కాదు భూత, భూత అని చెప్తాం మేము. సో దానికి మేము కోడి తర్వాత మేక అదంతా ఇస్తాం. ఇస్తారు కానీ మీరు తినరు? తింటాంలే, తర్వాత అది బూత్ తిన్న తర్వాత మేము తింటాం. అమ్మో, మా ఇక్కడ షెట్టిలు ఇంటి నన్ను కొడతారు, ఈ షెట్టు చిన్న ఫేదాకా ఎవరిని ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నారా? మా దగ్గర మా దోస్తులు తినరు అట్లా. మంచిదే, మీరు ఇక్కోళ్ళు ఎవరని ఉంటే చూడు మరి, అంటే పెండ్లు అయిన వాళ్ళే ఒరుగులు కలవాలి కదా. ఇంకా చెప్పన్నా, అంటే ఇప్పుడు ఫైసల్ నిర్మాత యాఫీ మంచిగా బిజినెస్ అవుతుంది, ఇంకా ప్రపంచ వ్యాప్తంగా పోతుందా ఇది? అది అన్నే ఇదంతా రిలీజ్లో అన్న చూసుకుంటున్నాడు. యుఎస్ ఆస్ట్రేలియా యూకే ఇంకా లేడీస్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరుగుతుంది అన్న పెళ్లి పేరుతోనే. అమ్మాయ్యా పెళ్లి చేసుకోకుంటుంటేనే బాగుండు అన్నట్టుందా ఏమన్నా? ఫాలోయింగ్ కోసం కాదు కానీ పెళ్లి చేసుకోకుండా ఉంటేనే బాగుండే అనిపిస్తుంది. అంటే నాయన గట్టిగా ఉన్నట్టున్నాడు, లేకపోతే కొంచెం ఫానం అట్టిట్టుంటే అరే నేను బతుకున్నాగానే చేసుకోరా అన్నీ ప్రజలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పెళ్ళిళ్ళు అంటేనే కొంచెం భయం అవుతుంది ఎందుకు అన్నట్టుగా. భయం ఎందుకే, పట్నంలో ఉన్నావు కాబట్టి ఇక్కడ చూసి పూలు పడుతున్నావు. ఊళ్ళలో మంచిగానే ఉంది, ఊళ్ళలో మంచిగా ఇక్కడ కూడా మంచిగానే ఉన్నారు. కాకపోతే మనం ఏందన్నా నువ్వు చెప్పినట్టు ఇప్పుడు 24 గంటలు సినిమాలనే ఉంటాం, మన బ్రెయిన్ అంతా దానిలో ఉంటుంది. షూటింగ్ పోతే 40-50 రోజులు అటే పోతాం. మనం టైం ఇవ్వనప్పుడు, అటెన్షన్ లవ్ ఇవ్వనప్పుడు చేసుకొని కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టే కదా. అప్పుడు డాట్ కర్ చేసుకున్నట్టు యాడ్ కర్ యాడ్ కర్ ఒకటే ఆప్షన్. మీ ఇద్దరికి ఏమన్నా కలిసిన అట్లా సినిమా జరుగుతున్నప్పుడు నీకు మ్యారేజ్ కాలేదు నాకు నువ్వు శెట్టి నువ్వు రావు, నువ్వు శెట్టి నువ్వు ఎలాగూ రావు చెప్పు భూమి. ఒక్క గిన్నెల తినడు ఇట్లాంటివి అది ఇది చేస్తే మూవీలో జరిగింది కానీ షూటింగ్ లో షూటింగ్ లో. ఇప్పుడు మీరు అంటే కన్నడం ఏమైనా నేర్పించిరా లేకుంటే మన తెలుగు నేర్పించిన? కన్నడ చెప్పు. మాలూమ్ హే నై మాలూమ్ అన్నట్ట, ఏది అడిగినా మాలూమ్ నై అంట. ఊట మార్తియా తిన్నావా? ఊట మార్తియా ఇస్ తింటావా? తింటావా? ఊట మార్తియా ఊట ఐతా ఇస్ తిన్నావా? ఊట ఐతా. నాకు ఒకటే తెలుసు, మనీ హోగ్లీ. మనీ హోగ్లీ, మనీ హోగ్లీ, మనీ హోగ్లీ. మనీ హోగ్బేకు ఆర్ మనీ హోగ్లీ? ఇంటికి పోవాలా లేకపోతే ఇంటికి వెళ్ళాలా? వెళ్ళాలి, ఇంటికి వెళ్ళు. ఇంటికి వెళ్ళు, మనీ హోగు. నేనంటే నీకు ఇష్టమని కన్నడంలో చెప్పు. మీరా మీరు ముస్తున్నావు, నేనంటే ఆయన నుంచినవును, నాకు కదా ఉమ్మేయాలి నువ్వు. నీనంద్రే నాకు ఇష్టం. అందరికన్నా ఎక్కువ నేనే ఇష్టం అంటున్నా. ఇంటర్వ్యూలో బిత్రి సత్తన్నకి ప్రపోజ్ చేసిన భూమి శెట్టి
వాళ్ళ ఇంట్లో నీకు పెళ్ళైనా ప్రాబ్లం లేదు, నేను మాత్రం నిన్నే ప్రేమిస్తా అంటున్న భూమి శెట్టి సిగ్గుతో చిటపటలు ఎత్తున్న ఆ భూమి కోసం ఆ దగ్గర భూమి అమ్ముకుంటా సినిమా ఫాస్ అవుతుండగానే ఫాస్ బుక్ రెడీ. అంటే నేను ఒక ముచ్చట్లు పెట్టుకుని కమలా, నేను ఇంత నగింది అంటే ఒకటి రెండు సార్లు నగింటా, ఇది ఎక్కువనే నగిన నేను. అంటే నవ్వుతుంటారు కానీ నేను నగను, కానీ ఇప్పుడు నేనే ఎక్కువ నగిన. అదేంటిదో ఏమో మొత్తం ఫాగిటివ్ ఉన్నది ఇక్కడ. అంటే మేము ఫిఫ్త్ వరకే ఇంగ్లీష్ మనది, అందులో ఫాగిటివ్ దాకానే ఉన్నది. ఎట్లాగానే ఉండండి, మనం సస్కస్ అయినామా కాలేమా అంతవరకు. టీచర్ని కొడితే నా మీద కేసు ఏం తెలుసా, అది చెప్పబోయి ఏదో చెప్పింది. మన ముచ్చట్ల కన్నా నగులు ఎక్కువన్నాయి. అదే ఆరోగ్యకరమైన ఆనందకరమైన సినిమా. పని చేసేటప్పుడు పాజిటివ్ ఉంటుంది, ఫలితం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా పని చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లం ఉంటుంది, కానీ ఫలితం పాజిటివ్ ఉంటుంది కదా. అట్లా పాజిటివ్ ఇప్పుడు మీకు మీకు అనిపించింది, మీరు కూడా ట్రైలర్ బాగుందన్న అట్ ది సేమ్ టైం అందరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారన్న, రేపు థియేటర్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని నమ్ముతున్నా. ఎందుకంటే మంచి ప్రయత్నం చేసినా కదా, మంచికి ఇక్కడ ఖచ్చితంగా స్థానం ఉంటుందని నమ్ముతున్నాను నేను కూడా. ఎందుకంటే మహేష్ బాబు ఎవరైతే నవ్వి నవ్వి అది దే సినిమా కన్నా సర్కారు సర్కారు పాటకి మహేష్ బాబు గారు జస్ట్ లాఫింగ్ 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 అన్నాడేమో పంచుల మీద పంచుల. ఎవరైనా నగి నగి ఎక్కిలు పడతాయి, కానీ ఆయన ఎర్రగైపోయాడు ఎర్రగా అయిపోయాడు. జనరల్గా మహేష్ బాబు గారు స్టేజ్ మీద ఉన్న ఎక్కడ చాలా లిమిటెడ్గా హీ జస్ట్ స్మైల్స్ వెరీ అన్లనైతే వి సా హిమ్ లాఫింగ్ లైక్ ద ఫుల్లెస్ట్ ఫస్ట్ టైం అంట. ఆయన ఒక అంటే 30 seconds నాన్ స్టాప్గా నగింది. అంటే నాకు అనిపించింది అమ్మాయి నాకు కూసున్నా కూడా బుగులు లేకుంటే ఏదో నా క్యారెక్టర్ నేను న్యాయం చేసిన, నాకు ఏలు మడత పెట్టకపోతే ఎవరిని మడత పెట్టను నేను. ఓ టైంలో ఇది మడత పడది, అప్పుడు ఏం చేస్తే మన ఏలు మనమే మడత పెట్టాలి. ఏలు మడత పెట్టి కొడితే దెబ్బనే తాకది, దెబ్బ తలగకుండా కామెడీ చేయాలి. మాకు కూడా ఏంటంటే ఇది ఫాగిటివ్ వద్ద ఎందుకు వచ్చిందంటే ముందే ప్రొడ్యూసర్ ఫోన్ చేసి మనం అది చేయాలని, ఇక లెక్క కట్నం గింత ఉంటుంది మనది అని అంటే కదా గుల్గుల్ ఫెయిల్ కొట్టిండు. ఇక గుల్గుల్ ఫెయిల్ కొట్టినాక సకుల్ గుల్ అయింది నాకు, అందుకే ఈ తీరుగా నవ్వుతున్నా నేను. పేమెంట్ బ్యాలెన్స్ లేకపోతే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఇది మళ్ళా రివైండ్ చేసి చూసుకొని నీకు అర్థమవుతుంది తర్వాత. మంచిగా ఉండే ఈ షరతులు వర్తిస్తాయి 15th సంది, మళ్ళీ వచ్చే నెల 15th దాకా నడవాలని కోరుకుందాం. మంచిగా హీట్ టాక్ వచ్చి మన ఈమె కూడా కొంచెం డైటింగ్ అలా తెల్లగా తెల్లగా అవసరం లేదులే, ఏ ఒరిజినబుల్ కలరే మంచిగా ఉన్నది, ఒరిజినబుల్ ఉన్నది. మీరు కూడా చెప్పండి ఎందుకు రావాలి, మీ సినిమా ఎందుకు చూడాలి. ఓకే, షరతులు వర్తిస్తాయి చాలా మంచి సినిమా అని మేమందరూ చెప్తూనే ఉన్నాం, కానీ చాలా రియాలిటీకి దగ్గర ఉన్న సినిమా. మనందరూ క్యారెక్టర్కి స్టోరీకి రిలేట్ చేసుకున్నంత సినిమా కథ అండ్ క్యారెక్టర్స్ కూడా. ఒక్కొక్క డైలాగ్ కూడా ఒక్కొక్క ఎమోషన్ చెప్తుంది. సో యా, నాది ఫస్ట్ సినిమా, సో అది కూడా ఇంకా చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. మేమందరూ థియేటర్కి వచ్చి చూడండి, సో దట్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్కి కొత్త ఆర్టిస్ట్కి ఒక సపోర్ట్ లాగా ఉంటుంది. ఇంకా చాలామంది న్యూ ఫిల్మ్ మేకర్స్ వస్తారు, వారికి ఇంకా సపోర్ట్ అంటే వారికి ఒక ధైర్యం వస్తుంది, ఓకే మేము కూడా సినిమా చేయొచ్చు, జనాలు వస్తారు థియేటర్కి, మంచిగా అవుతుంది అని. సో మీరందరూ ఇంకా చాలా ట్రై చేయండి, ఫస్ట్ డే ఫస్ట్ షోకి మేము ఎక్కడ ఉంటామో అక్కడికి రండి, సో దట్ మేమందరూ మీట్ అవుదాం, సినిమాని కలిసి చూద్దాం, మంచిగా హిట్ చేద్దాం. షరతులు వర్తిస్తాయి 15th థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ. ముందుగా మా సత్తన్నకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇది మీకు గూగుల్ పేలో పేమెంట్ వచ్చుడు అవన్నీ పక్కన పెడితే ఆ పేమెంట్తో మీరేం బిల్డింగ్లు కట్టరు, కాకపోతే మీరు వచ్చినందుకు
మాకు మేము మీకు ఇచ్చిన పేమెంట్ కంటే ఎక్కువ టికెట్లు మాకు దిగుతాయి, అది మీరు సంపాదించుకున్న క్రెడిబిలిటీ. సో అందుకే మీతో చేయాలని మేము, అంటే ఒక చిన్న చిన్న సినిమా కాదు, ఒక చిన్న బడ్జెట్తో కూడుకున్న సినిమా చేసినప్పుడు బడ్జెట్ కన్స్ట్రెయిన్స్ ఉంటాయి. ఆ బడ్జెట్ కన్స్ట్రెయిన్స్లో మనకు కావాలనుకున్నంత రేంజ్లో ప్రమోషన్ చేయకపోవచ్చు. కాకపోతే మా సినిమాకి మాకున్న దీనికి మీలాంటి వారు తోడైతే ఇది ఇంకొక 100 మందికి ఇంకొక 1000 మందికి తెలిసే అవకాశం ఉంది. అందుకు మీరు వచ్చి మీరు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు అందుకు ముందు చాలా థ్యాంక్స్. చాలా మనసులోని చెప్తున్న మాట ఇది. మేము ఇవాళ ఒక చిన్న బడ్జెట్తో చేసిన సినిమాలు జనాల్లోకి వెళ్ళాలంటే చాలా కష్టమవుతున్నాయి. మీరు మీ పనుల్లో బిజీగా ఉన్నారు, కానీ ఇవాళ మీరు మాకు వచ్చి టైం ఇచ్చి చేస్తున్నందుకు మాకు ఒక కాన్ఫిడెన్స్, ఒక ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా ఇప్పుడు అంటే సినిమాకు జనాలు రావడం తర్వాత 15వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుందని మాత్రం జనాలు తెలుస్తుంది. ఈ యొక్క ఇంటర్వ్యూ దాని నుంచి వచ్చే ఇది, తర్వాత ట్రైలర్ టీజర్ ఇవన్నీ యాడ్ అవుతాయి. ఫస్ట్ జనాలకు తెలియజేయాలి 15వ తారీఖు. దీనివల్ల మీ వల్ల అది చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ అత్తన్న, ఇంకా 2 చేసినాము, ఇంకో 10-15తో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. అండ్ 15వ తారీఖు మా సినిమా రిలీజ్ అవుతుంది, థియేటర్లో చూడండి. దానికంటే ముందు ఇంటర్వ్యూ చూడండి, నవ్వుకొని నవ్వుకొని చస్తారు మీరు. థ్యాంక్స్ అన్న. చైతన్య అన్న చెప్పిండు, మన స్నేహం ఎట్ ది సేమ్ టైం ఆ ప్రేమ ఇది కంటిన్యూ అవుతుంది. సేమ్ మీరు రావడం అంటే నేను నా సినిమాకి నేను చేసినంతవరకు చేసినాను. ఇప్పుడు మీది ఇంకొక మెట్టు తీపిస్తా అన్న. ఇందులో కూడా అడిగాను నేను మిమ్మల్ని, ఇందులో కూడా అడిగాను ఒక మెయిన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసేది. అప్పుడు మనకు టైం కుదరలేదు, కానీ మనం ఉంది మనకు, అంటే మనకు అదే మీ అంటే మీ పనిలో మీరు బిజీ ఉన్నారు, మన పనిలో మనం బిజీ ఉన్నాం, కానీ తప్పకుండా చేద్దాం. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి అదే అనుకున్నాం కదా మొన్న కూడా, ఇప్పుడు మీతే చేయాల్సిందండి. తప్పకుండా చేద్దామన్నా మీ ఇప్పుడు మీరు ఇచ్చిన టైము, ఎట్ ది సేమ్ టైము ఈ ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తున్నాము, ఎట్ ది సేమ్ టైం ఈరోజు ఇప్పుడు మీ ఇంటర్వ్యూ తోటి మేము పాజిటివ్నెస్ అదే పాజిటివ్నెస్ తోటి ఉన్నాము, అదే పాజిటివ్నెస్ తోటి ఎంత హ్యాపీగా ఉన్నాము. ఒక మంచి సినిమా చేసినాము, దానికి మీరు ఇచ్చిన తోడ్పాటు కూడా వెరీ థ్యాంక్ యూ అన్న. ఒక మంచి సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేద్దాము, మంచి సినిమాని ఆదరిద్దాము. 15న రండి, షరతులు వర్తిస్తాయి సినిమా చూడండి. ఇప్పుడు సత్యన్న సాక్షి చెప్తున్నాను, సత్యన్న మీరు నా సినిమాకి రండి. మీకు ఎక్కడ ఏమన్నా ఇబ్బంది కలిగినా నాకు మీరు ఏ విధంగా నన్ను మీరు ఏ విధంగా ఏ శిక్ష వేసినా నేను దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అంత మంచి సినిమా వేసిన నేను నమ్మకంగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఈ రోజులలో ఒక సినిమా చూస్తే ఎక్కడోకడ అంటే ఇప్పుడు మనకు మన ఫ్యామిలీతో పోతే ఎక్కడొకడొక ఇబ్బంది కలుగుతుంది. ఎక్కడ ఇబ్బంది లేని సినిమా తీసిన నేను, అట్లానే నేను ఉపోద్ఘాతాలు ఏం చెప్పలేదు, మంచి ఎంటర్టైన్మెంట్ చెప్పినాను. మీరు నవ్వుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎట్ ది సేమ్ టైం మిమ్మల్ని మీరు చూసుకుంటారు. అట్లా ఒక మంచి సినిమాని థియేటర్కి వచ్చి చూడండి, మంచి సినిమాని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సత్యన్న, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. అయితే ఈ షరతులు వర్తిస్తాయి 15వ తారీఖు వస్తున్నది. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి, మనం మధ్యతరగతులం ఏం బాధలు పడ్డాం. 80% మంది ప్రాబ్లమ్స్ని తెర మీద చూపెట్టిండు అస్కర్ అన్న. మీ టీంకు ముందుగాలనే సస్కస్ మీట్ అయినట్టుంది నాకు. మీరు కూడా పోయి సస్కస్ చేయండి.